రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి శ్రీహిత హత్య కేసు జరిగిన సంఘటన ఇప్పుడు మనకు ఒక అర్ధగంటలో జడ్జిమెంట్ రాబోతుంది. మనకు రత్నం మేడం ఉన్నారు, అడ్వకేట్ గారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి అంటే ఇంత తొందరగా రావడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా సాధ్యమైంది అనే విషయాలు ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ అమానవీయ సంఘటన గురించి మాట్లాడాలంటేనే ఒక అడ్వకేట్గా ఒక మహిళగా మేము సిగ్గుపడుతున్నాము. దానికి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించిన పోలీసుల తీరు అభినందనీయము. వాళ్ళు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు. న్యాయమూర్తి గారు కూడా విచారణకు సిద్ధంగా ఉన్నారు. ఆ విచారణ నిందితుడికి మేము అనుకోవడం యావజ్యంగా కాకుండా డెత్ పెనాల్టీ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళా ఇది రిపీట్ కాకుండా, సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా కాకుండా పిల్లల మీద అఘాయిత్యాలు ఆపాలని మేము కోరుకుంటున్నాం. యావజ్జీవ శిక్ష పడితే దానికి ఎట్లా? యావజ్జీవ శిక్ష పడటానికి కూడా అవకాశం ఉన్నది. యావజ్జీవ శిక్ష కాకుండా డెత్ పెనాల్టీ అయితేనే బాగుంటుందని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆ టైంలోనే అతని చాలామంది మహిళా సంఘాలు కానీ అందరు అపోజ్ చేశారు. మామూలు ప్రజానీకం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఆ టైంలో అంత ఇది చేసినప్పుడు ఓన్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే దానికి విలువ ఉండదని నేను అనుకుంటున్నా. డెత్ పెనాల్టీ అయితేనే అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ అయితేనే అతనికి సరైన గుణపాఠంగా భావిస్తున్నా. మరింకొకళ్ళు ఆ పని చేయడానికి ధైర్యం చేయరు ఇక. అందుకని నేను భావిస్తున్నా ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నా. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడకుండా అతనికి నిరుశిక్ష పడాలి అని అందరూ కోరుకుంటున్నారు. దీనికి అంటే ఆడపిల్లల పట్ల జరిగే ఈ సంఘటనలకు మీరు ఎలా? చాలా ఘోరంగా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే అంత చిన్న పిల్ల, తనకి మాటలు కూడా తెలీదు. ఆ అబ్బాయికి అలా అమ్మాయి మీద ఎందుకు అలాంటి ఆలోచన కలిగిందో, చిన్నప్పుడే ఇంత చిన్న వయసులో 18 సంవత్సరాలకే ఆ అబ్బాయి అలా చేస్తున్నాడంటే, ఆ అబ్బాయి పెరిగి ఇంకా పెద్దగా అయితే అంటే కూడా ఎన్ని ఘోరాలు నేరాలు చేస్తాడో. సరే, అది తాగున్నప్పుడు చేశాడా, తాగి లేనప్పుడు చేశాడా, ఒక చిన్నపిల్ల పట్ల అలా చేశాడంటే అది క్షమించరాని నేరం. అమ్మాయిలంగా ఒక ఆడపిల్లగా అలా జరిగినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపిటేషన్ కాకుండా కంపల్సరీ ఆయనకి డెత్ ఆ జడ్జిమెంట్ ఇస్తారనే మేము అనుకుంటున్నామండి. మేడం మీరు చెప్పండి. మీరు అంటే క్యాపిటల్ పనిష్మెంటే అండి, డెత్తే. ఇంకా అదే లైఫ్ ఇచ్చి అతన్ని మళ్ళీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టి ఇదంతా వద్దు. ఇప్పటిదాకా రావడమే అది కేసు నడిచిందంటేనే అది చాలా, అది ఇంకా సభ్య సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆయనకు లైఫ్ ఇస్తే ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు. ఇంకా చిన్నపిల్లలు కానీ చిన్న పిల్లలు మహిళలు అందరు స్వేచ్ఛగా తిరగాలంటే ఇట్లాంటి పనిష్మెంట్ చాలా క్రిటికల్గా చాలా కఠినంగా ఉండాలి. ఇంకా ఏమి సానుభూతి అట్లాంటి చర్యలు చేపట్టద్దు. క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేయాల్సిందే అంతే. అంటే ఇప్పుడు అడ్వకేట్సే కానీ ప్రజలే కానీ ఎవరైనా కూడా, యావత్ ప్రపంచం కూడా ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తనకి ఉరిశిక్ష వేసి వెంటనే తనకి మరణశిక్ష విధించాల్సిందిగా ఉంటే బాగుంటుంది అని, అంటే వేరే వాళ్ళు చేయడానికి కూడా ఇలాంటి ఆలోచన రాకుండా ఉంటుంది అని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు.